తాతయ్య కచేరీ చూద్దామని ప్రయాణం కట్టారు తిమ్మసందు వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళాడు దర్జాగా. వచ్చేప్పుడు ఏమైంది, రాజమౌళి వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. రాజమౌళి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఉన్నాడే సంతోషంగా చూస్తున్నాడు కదా, బస్సు పోయే టైం అయింది, మనం పోదాం, లాస్ట్ బస్సు వాళ్ళు వచ్చేసారు. ఏది రాజువాడి వాడేడు వీడేడు, టైం ఎంత అయింది, 9:30 ఫస్ట్ షో బస్సు వెళ్ళిపోయింది, సినిమా వదరంగా వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది, 10 అయిపోయింది. ఏం చేయాలి, రేపు పొద్దున తెల్లవారుజామున ధనుర్మాసం సేవ చేయాలి సుమారు. మూడోది మాల అంటే చీరాల నుంచి వేటపాలెం కూడా నడిచొచ్చాడు. ఏం చేశాడు మరి మొత్తానికి, వేటపాలెం కట్ట పట్టుకున్నాడు, రైల్ కట్ట దిగి నడవటం ప్రారంభించాడు. నడవటం ప్రారంభించి ఇంకా రాలే, ఈయన ఇంకా రాలే అని పాపం ఎదురు చూస్తున్నది అమ్మమ్మ. మేమందరం కూడా తాతయ్య రాలేదే, రేపు ఎట్లా పూజ అనుకుంటున్నాం. అనుకుంటుంటే తెల్లవారుజామునుడా శబ్దం వినిపిస్తుంది, ఏంటంటే చుట్ట పీకుతున్నాడు. ఇంటికి వచ్చేసారు అప్పటికి, 2:30 అంటే అప్పటికి అందరు నిద్రపోతున్నారు. 2:30 ఎదురు చూస్తున్నది శబ్దం వినిపిస్తున్నది, చుట్ట పీకే శబ్దం. ఇదే నేను తెలుగు తీసి చూసింది, చూసి ఒక కూర్చొని గోడకు అనుకొని చుట్టూ లాగుతున్నాడు కూర్చొని. అయ్యో రామ, ఇదేంటి, ఇప్పుడు ఎట్లా వచ్చావు, ఇంత రాత్రి దాకా ఎట్లా నడిచావు, అంటే బస్సు పోయిందమ్మి అమ్మి అంటారా, అమ్మి బస్సు పోయిందమ్మి, నడిచి వచ్చా 6 కిలోమీటర్ అంతేనా, వేటపాలెం నుంచి 6 కిలోమీటర్లు అక్కడ నుంచి చీరాల నుంచి 18 కిలోమీటర్లు నడిచినట్టేంద్ర. నేను చిన్నప్పుడు రామాయణం చెప్పుకుంటూ నడుచుకొని తీసుకొని వచ్చాడు. మానవుడు అన్నాడు కదా, నాన్న నీకు భయం లేదా, ఒక్కడివే ఆ లాకుల దగ్గర అసలు పొలాలు నిర్మానుష్యంగా ఉంటాయి, ఆయన నీకు భయమే లేదా అంటే, నాగేందుకు రా భయం, ప్రహ్లాద చరిత్ర చదువుకోవచ్చు. ప్రహ్లాద చరిత్ర 16 కిలోమీటర్లు రామాయణం మొత్తం ఆ రోజుల్లోనే నాకు చీరాల నుంచి ఆ ఇంటి ఆ పిల్ల నడిచి వచ్చాను. ఇంటికి వచ్చాడు జ్వరం వచ్చింది, మా అమ్మ వచ్చింది మా నాన్న, నువ్వు నడిస్తే నడిచేది పిల్లాడి నడిపించి వాడికి జ్వరం తెప్పించు. మమ్మల్ని కూడా నడిపించుకొని తీసుకుపోయేవాడు, నేనే తాతయ్య చేపట్టుకుని ఎత్తు ఉండేవాడు, నెత్తి మీద మూట, దేవుడి మూట, మేమిద్దరం చెరువు పక్క, పైగానే కడుపు నిండా కూరి కూరి కందిపచ్చడం పెరుగు వేసి సూపర్గా కడుపు నిండా పెట్టాడు. బామ్మ బామ్మ లేదు, ఎక్కడికో పోయింది, ఎవరో పోయింది, మేము చీరాలు రావాలి, ఇక చూసుకో దారి తప్పే ఒక చోట కడవకూతురు రోడ్డు పోయాం. ఎవరు తాతయ్య నువ్వు బాబాయ్? మేము ముగ్గురు, నాకెందుకు 8 ఏళ్ళు ఉంటాయి, మాధుడికి మా అయితే 9 ఏళ్ళు వచ్చిందని మా సమయం. ఆ వయసులో పిల్లలు నడవటం ఏంటి కాదురా. సరే ఇంకొక విషయం చెప్పుకుంటావా, తిమ్మ సముద్రం నుంచి సంతరావు రావుల మీదుగా వేటపాలెం వెళ్ళటానికి నడుమ మురుక్కాలం వచ్చేది. ఆ మురుక్కాలం వచ్చిందంటే అమ్మయ్య వేటపాలెం వచ్చాయని ఆనందం. ఆ మురుక్కాలంలో ఆ కాళ్ళు మంటలు పుట్టేవి కదా, హాయిగా చల్లంగా దాంట్లో దిగి ఆ కాళ్ళు కడుక్కుంటే, కాళ్ళు ఇద్దరు కడుక్కుంటే ఇంత శక్తి వచ్చేది. మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేది, కొంచెం దూరం పోయేటప్పటికి నేరేడు చెట్టు వచ్చేది, ఆ నేరేడు అక్కడి నుంచి వేటపాలెం పోయి బేడ బేడ కాదు అన్న ఏది చీరాల్లో భవానీ థియేటర్ రోడ్డు మీద అక్కడ ఉండేవాళ్ళం అప్పుడు నడవటం. ఒకట్లే డబ్బులు ఉండేవి కావు, బస్సులు ఎక్కే వెసులుబాటు లేదు,
ఏదో రకంగా పిల్లలకి ఏదో కబుర్లు చెప్పి నడిపించటమే. అది ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎవరు ఎవరు ఏదో తట్టిపోతే ఈ పొందల గారు ఇవాళ మా ఇంట్లో తద్దినం అది తర్పలు ఇడుతున్నాం పొత్తలు రాని అని చెప్పేవాడు. అక్కడికి వెళ్ళి బ్రాహ్మణులందరూ కూర్చునేవాళ్ళు. వీళ్ళందరూ కూర్చునేటప్పటికి అంత అయిన తర్వాత త్వరలో ఒక రూపాయి పెట్టో ఇది పెట్టో ఇచ్చేవాడు. ఎవరన్నా ఇంట్లో జరిగేది ఇట్లా పూజ చేస్తానండి అంటే వాళ్ళు ఒక రూపాయి ఇచ్చారు. అదే డబ్బులు మా 1 రూపాయి ఇవ్వడం అంటే సరే. చుట్ట పీకలు సగం దాటి జాగ్రత్తగా నరిచి గుంట్లో పెట్టేవారు. అప్పుడు అలవాట్లు పెట్టేవారు. పెడితే అమ్మండి చుట్ట పీక తీసుకురా అనేవాడు మహతి. మహతి పుట్టిన తర్వాత కూడా చుట్ట పీక తీసుకుపోయి ఆయనకి అందించాలి. వాకిట్లో వచ్చి కాళ్ళు పెట్టుకుంటానికి కాళ్ళు వీళ్ళు తాతయ్యకి అనేది మహతి. సరే నీళ్లు తీసుకుపోయి ఇచ్చిన తర్వాత వాకిట్లో కర్ర పట్టుకొని వంటింట్లోకి తెచ్చేది. అమ్మయ్యా అన్నది ఆ తాతయ్య ఆ మాట చెప్పి చెప్పి నవ్వటం.